ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. 15 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగ్గా 8 స్థానాలను ఏకగ్రీవంగానే టీడీపీ వారు దక్కించుకున్నారు. 2 వార్డులు 1 సర్పంచ్ స్థానానికి ఎన్నిక జరగ్గా 3 చోట్ల టీడీపీనే విజయం సాధించి ఉదయగిరి నియోజకవర్గంలో పసుపు జెండాను రెపరెపలాడించారు. అధికార పార్టీ వైసీపీకి 4 వార్డులు ఏకగ్రీవంగా దక్కాయి. పోటీ చేసిన 2 వార్డు 1 సర్పంచ్ స్థానంలో పరాజయం పాలైంది. సిపిఐ 1 వార్డు స్థానం ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మండలాల వారీగా ఉప ఎన్నికలను పరిశీలిస్తే సీతారామపురంలో బండి రవికుమార్, నర్రవాడలో చీపినాపి వెంకట నరేష్, వీరన్న కొల్లులో నలగర్ల అనిత, వెలగపాడులో పువ్వాడ శేషమ్మ, గానుకపెంటలో కొమ్మి అన్నపూర్ణ, శెట్టిపాలెంలో పేట మధుష, వేములపాడులో పంది మాధవ, సోమవారపాడులో ఏకూరి విజయులు టీడీపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు నిర్వహించిన కొండాపురం మండల సాయిపేటలో సానంగుల రవీంద్ర 65 ఓట్లు, జలదంకి మండలం వేములపాడులో పోట్లూరి ఆదిలక్ష్మి 34 ఓట్లతో టీడీపీ నుంచి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అందరి దృష్టితో 65 ఓట్లు మెజార్టీతో విజయం సాధించి విజయం సాధించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఒకే ఒక పంచాయతీ జలదంకి మండలం లింగరాజు అగ్రహారం పంచాయతీకి ఎన్నిక జరిగింది. ఇక్కడ హోరాహోరీ పోరులో టీడీపీ అభ్యర్థి మంగళ తిరుమల 88 ఓట్లతో విజయడంకా మోగించారు. వైసీపీ జలదంకి మండలం కమ్మవారిపాలెం, దుత్తులూరు మండలం పాపంపల్లి, బోడవారిపల్లి, సీతారామపురం మండలం దేవమ్మ చెరువు పంచాయతీల్లో 4 వార్డులు దక్కాయి. జలదంకి మండలం చిన్నక్రాకలో సిపిఐ 1 వార్డుని ఏకగ్రీవంగా కైవసం చేసుకుని ఇంకా ఎర్రజెండా ఆనవాళ్లు ఉన్నాయని కమ్యూనిస్టులు చాటారు. ఈ ఉప ఎన్నికల విజయాలు టీడీపీకి నూతనోత్తేజాన్ని అందించింది. విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులను బొల్లినేని వెంకటరామారావు అభినందించారు. మరోపక్క అధిక సంఖ్యలో వార్డులు, పోటీ జరిగిన ఒక్క పంచాయతీని కోల్పోవడం వైసీపీకి, కొత్త ఉదయగిరి ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన మేకపాటి రాజగోపాల్ రెడ్డికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఈరోజు యువకుడు ఇతను గెలిచిన దానికి మేమందరం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ గ్రామానికి పంచాయతీకి బ్రహ్మాండంగా పనులు చేస్తాడని చెప్పేసి కూడా ఆయన వెనకాల మేము ఉంటాం. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇక్కడ ఖచ్చితంగా ఈ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా గుర్తిస్తాం. నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మా అభ్యర్థితోటి ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఒక పంచాయతీకి నిలబెట్టిన అభ్యర్థితో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా. రాత్రి ఈ అబ్బాయితోటి మాట్లాడితే అబ్బాయి చాలా సంతోషంగా గెలుస్తాను సార్, తప్పకుండా నాయకులందరూ కూడా నాకు బాగా సహకరిస్తున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలో ఒకే ఒక సర్పంచ్ ఇప్పుడు మనకు గెలిచినందుకు బాబు గారి దృష్టిలో కూడా ఇది ఉంది. ఖచ్చితంగా ఈ పంచాయతీలో ఈ అబ్బాయిని, ఈ సర్పంచ్ని గెలిపించిన దానికి బాబు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ గ్రామానికి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా కోరుకుంటున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.